రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో 2021ని నింపేశారు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ వచ్చే ఏడాది జనవరి నుంచి సలార్ ఆది పురుష్ సినిమాల కోసం పనిచేయనున్నారు. ముందుగా అయితే సలార్ పూర్తి చేస్తారు. ఈ సినిమా కోసం కేజీఎఫ్ దర్శక నిర్మాతలు ప్రశాంత్ నీల, విజయ, కిరణ్ అందూర్తో కలిసి ప్రభాస్ పనిచేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు దర్శక నిర్మాతలు. అందుకే హైదరాబాద్ లో ఆడిషన్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని షేర్లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ నెల 15న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆడిషన్స్ జరుగుతాయని చిత్ర నిర్మాణ సంస్థ హుమేరే ఫిల్మ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద కుర్రాలు క్యూ కట్టారు. ఈ ఆడిషన్స్ కోసం చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఏర్పాట్లు భారీగానే చేసిందట. ఒకేసారి ఎక్కువ మందిని పరీక్షించడానికి మల్టిపుల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేసింది. ఈ ఆడిషన్లో పాల్గొన్న వారు 1 నిమిషం పాటు కెమెరా ముందు నటించాల్సి ఉంటుంది. ప్రభాస్ సినిమాలో నటించాలనే కోరికతో చాలా మంది ఔత్సాహికులు క్యూలో నిలబడ్డారు. అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద కుర్రాళ్లు క్యూలు కట్టిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్పందనను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది కుర్రాళ్లు ఆడిషన్కి వచ్చినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దీనికి కారణం చిత్ర నిర్మాణ సంస్థ తీసుకున్న జాగ్రత్తలే. కాగా ఈ ఆడిషన్స్ ను హైదరాబాద్ లోనే మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నైలో కూడా నిర్వహించనున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.